हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, सो मन की इनकम टैक्स नुंची, इनकम टैक्स अने गवर्नमेंट डिपार्टमेंट नुंची, रियल गा चेप्पालंटे इनकम टैक्स अने सेंट्रल गवर्नमेंट डिपार्टमेंट। सो अटुवंटि सेंट्रल गवर्नमेंट डिपार्टमेंट नुंची मन को डिग्री अर्हत तो नेलकु 81,000 जीतम, अम्मो इंत पेद्द जीतमा। सो इटुवंटि जीतम तो ई मध्य कालंलो इटुवंटि नोटिफिकेशन अयिते एप्पुडु राले। सो इनकम टैक्स अने सेंट्रल गवर्नमेंट नुंची డిగ్రీ అర్హతతో 81,000 రూపాయల జీతం, నెలకు 81,000 రూపాయల జీతం గల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నిజంగా ఈ శాలరీ ఏ గవర్నమెంట్ సెక్టర్లో కూడా స్టార్టింగ్ ఇంత పెద్ద శాలరీ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అంటే అనుభవం మీకు అవసరం లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇప్పుడే మనకు రావడమే జరిగింది. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా అప్లై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో జస్ట్ సర్టిఫికేట్ చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ ఎప్పుడెప్పుడో వస్తుంది. సో వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడమే జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియోని మనం కంటిన్యూ చేసే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్ కొత్తగా పెట్టిన ఛానల్, అలాగని కంటెంట్ ఎలా ఉన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమని పెట్టట్లేదు. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా మీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకుని ఫ్రెండ్స్. ఇగో ఇదే ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అపలెంట్ ట్రిబ్యునల్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మనకు అక్టోబర్ 22, 2024 రిలీజ్ అయింది. మన ఛానల్లో ఫస్ట్ పబ్లిష్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే అన్నీ కూడా అధికారి స్థాయి ఉద్యోగాలే, అంటే సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగాలే. దీంట్లో ప్రైవేట్ సెక్రటరీ, అదేవిధంగా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి 20 వేకెన్సీస్, అదేవిధంగా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి 15 ఉద్యోగాలు అయితే ఉండడమే జరిగింది. మీకు ఇచ్చే జీతం కూడా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి 47,600 నుంచి 151,100 రూపాయలు శాలరీ అయితే పే చేస్తారు. అంటే మీకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని 80,000 పైన మీకు శాలరీ అయితే రావడమే జరుగుతుంది. సో ప్రైవేట్ సెక్రటరీకి కూడా 44,900 నుంచి 142,000 రూపాయల శాలరీ అయితే పే చేస్తారు. సో ఫ్రెండ్స్, మొత్తం 80,000 పైచిలకు జీతంతో మీకైతే ఉద్యోగాలు అయితే అది కే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఉండాల్సిన విద్యార్హతలు చూసినట్లయితే గాయస్, దీనికి సంబంధించి డిగ్రీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే మళ్ళీ బీటెక్ బీఎస్సీ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్, అదంతా ఏం లేదు. డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్, అన్ని డిగ్రీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ స్పీడ్ వచ్చేసరికి 120 WPM అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, వర్కింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. ఈ కాలంలో కంప్యూటర్ నాలెడ్జ్ లేనోళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు కంప్యూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ అయితే వచ్చి ఉండాలి. లేదా పేజ్ మేకర్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఆర్ అని ఇచ్చారు, మ్యాండేటరీ ఏం కాదు. మీకు ఆఫీస్ ఎక్సెల్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకుంటారు దోస్తులు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం అంటే 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ కూడా మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అంటే రాత పరీక్ష ఉంటుంది, తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఫాలో అప్ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఫేస్ టు ఫేస్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడమే జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్, మీకు రాత పరీక్ష ఎక్కడెక్కడ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎక్కడెక్కడ ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్గా రాయడమే జరిగింది ఫ్రెండ్స్. సో మీకు రాత పరీక్ష, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది మీకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, గౌహతి, లక్నో, అహ్మదాబాద్ అయితే మీకైతే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు పేపర్ 1, పేపర్ 2 అంటే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కలిపి 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ 100 మార్కులకు ఉంటుంది. మీకు మినిమం 250 వర్డ్స్ అయితే రాయాలి. లెటర్ రైటింగ్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్, అదేవిధంగా గ్రామర్ ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా జనరల్ స్టడీస్ మీద వస్తాయి, లాజికల్ రీజనింగ్ మీద వస్తాయి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది గాయస్. స్కిల్ టెస్ట్ చూసినట్లయితే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీకు 100 మార్క్స్ అయితే 100 మార్కుల ఉంటుంది. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అది 120 WPM అయితే ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసరికి 45 WPM అయితే ఉండాలి గాయస్. అదేవిధంగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మీకు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు,
కొన్ని ప్రశ్నలు అడగడమే జరుగుతుంది. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీకు 50 మార్కులు అయితే వేయడమే జరుగుతుంది. ఓకేనా గైస్? సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు పేపర్స్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అలాగే రీజనింగ్ అని చూస్తారు. సో స్కిల్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఉండడం అయితే జరుగుతుంది గైస్. సో మరి మీరు ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు ఎన్ని మార్కులు రావాలి? మీకు మార్కులు రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఏమో 50% మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అయినట్టు అయ్యి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% మార్కులు రావాలి. అదేవిధంగా 40% మార్క్స్కు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ 40% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అయితే, వన్స్ ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని అయితే స్కిల్ టెస్ట్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ వాళ్ళు నోటిఫై అయితే చేస్తారు. అదేవిధంగా మీరు రిటర్న్ ఎగ్జామినేషన్కి కానీ అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూకి లేదా స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ కానీ డిఎన్ఎస్ ఎలిమెంట్స్ కానీ వాళ్ళు అయితే ఎటువంటి కనెక్ట్ చేయరు గైస్. ఓకేనా గైస్? సో ఫ్రెండ్స్ అదేవిధంగా సో మీరు అప్లై చేసే ముందు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే మీ 10th సర్టిఫికేట్స్, అది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి, మీ డిగ్రీ సర్టిఫికేటు, అదేవిధంగా మీ ఇంగ్లీష్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, డిజబిలిటీ సర్టిఫికేట్, అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి మీరు అప్లై చేసే ముందు. వన్స్ ఒకసారి మీరు అప్లై మీరు ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేయాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ తీసుకొని మంచిగా ఒక A4 సైజ్ ఎన్వలప్లో పెట్టి చక్కగా నేను ఇప్పుడు ఏదైతే అడ్రస్ చెప్తున్నానో ఆ అడ్రస్కి మీరైతే స్పీడ్ పోస్ట్ చేయాలి. ఆ అడ్రస్ ఏంటంటే డిప్యూటీ రిజిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అపలెంట్ ట్రిబ్యునల్, ఓకే, రాష్ట్రపతి భవన్, ఓల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్, 4th ఫ్లోర్, 101 మహారాష్ట్ర కార్వ్ మార్గ్, ముంబైకి మీరైతే మీ అప్లికేషన్ అయితే చేరాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అప్లికేషన్ ఎన్ని రోజుల్లోపు చేరాలంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి 45 రోజుల్లోపు మీ అప్లికేట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఓకేనా గైస్? సో ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆన్లైన్లో మాత్రం 80% మాత్రం మీరు అప్లై చేయదు. సో ఈ సర్టిఫికేట్స్, ఏదైతే సర్టిఫికేట్స్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది, అది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. వన్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు క్లియర్గా రావడమే జరిగింది. ఇది ఒక అప్లికేషన్ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ అప్లికేషన్ ఫాము మీ దీంతోపాటు నేనైతే డాక్యుమెంట్స్ చెప్పాను అవన్నీ కూడా దీనికి అటాచ్ చేసి ఒక A4 సైజ్ ఎన్వలప్లో పెట్టుకొని అన్నింటి చక్కగా నేనైతే అడ్రస్ చెప్పిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, ఈ అప్లికేషన్కి చాలా సింపుల్, పెద్దగా పని కూడా లేదు. ఓకేనా దోస్తులు? సో ఇలా ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ రాగానే మన ఛానల్లో ఫస్ట్ పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో మన ఛానల్లో పా వేరే ఛానల్ కూడా చూడండి, కాకపోతే ఎక్కువ మన ఛానల్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ నుండి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.